పుష్పారాధన మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. దీనివల్ల మన ఇంట్లో దివ్యకాంతి, లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుందని విశ్వాసం. స్త్రీలు తెల్లవారుజామున నిద్ర లేచి దీపం వెలిగించి ఇష్టదేవాన్ని ఆరాధించి ఆ రోజు పని ప్రారంభించినప్పుడు మనస్సులో ఉత్సాహం, కార్యాచరణకు ప్రేరణ ఉంటుంది. పురాణ కాలంలో మన మహర్షులు యాగాలు, హోమాలు చేస్తూ స్వాములను పూజించేవారు. ఇప్పుడు ఆ పూజ సరళీకృతం చేయబడింది. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో దీపారాధనను ఆచరిస్తూ ఉన్నారు. జ్యోతి స్వరూపుడైన స్వామిని ఆరాధించడం వల్ల మానవ జీవితంలో స్వచ్ఛత, దైవత్వం పెరుగుతాయి. ఇది మనకు కాస్మిక్ పవర్ ను అనే విశ్వశక్తిని ఇస్తుంది. దీపారాధన చేయడం వల్ల చుట్టుపక్కల చీకట్లు తొలగిపోవడంతో పాటు మనసులోని చీకట్లు కూడా తొలగిపోతాయి. దీపజ్వాలలో మహాలక్ష్మి, వెలుగులో సరస్వతి, వేడిమిలో పార్వతీదేవి నిద్రలేస్తారని విశ్వాసం. అందుకే దీపం వెలిగించి స్వామిని పూజిస్తే ముక్కోటి దేవతలను కలిసి స్వీకరించవచ్చు. దీపంలో నెయ్యి, దూదితో దీపం వెలిగించడం మంచిది. అమ్మవారికి నెయ్యి దీపంలో నివసిస్తుందని విశ్వాసం. దానిని వెలిగించినప్పుడు శివుడైన జ్వాలతో పాటు శివశక్తి ఒక రూపంగా మారుతుంది. నిత్యం దీపారాధన చేసే గృహాలలో భగవంతుని శక్తి పెరిగే కొద్దీ దుష్టశక్తులు దరిచేరవని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు.